నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, రాత్రి జరిగినటువంటి ఘటన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి, ఆయన నుదుటి మీద అయినటువంటి గాయం, ఇవన్నీ చూసాం. సరే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి ఎవరో సమర్థించకూడదు. ఖచ్చితంగా అందరం పార్టీలకు అతీతంగా పౌర సమాజంగా మనం కూడా ఖండించాల్సిందే. అట్ ద సేమ్ టైం దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పొలోమని వచ్చి నిందంతా వెంటనే 5 నిమిషాలు కూడా కాకముందే చంద్రబాబు నాయుడు మీద కులిమేటటువంటి ప్రయత్నం, ఆయనే జయించాడు వాళ్ళే జయించారు చేసేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా మాటలు మాట్లాడినా, లేకపోతే ఎవరి మీద ఆరోపణ చేసినా, వాళ్ళ చరిత్ర చూస్తారు. ఎందుకంటే ఒక చరిత్రలో కోడికత్వం ఉన్నది. బాబాయ్ మర్డర్ కేసు గుండుపోటును గొడ్లపోటుగా చెప్పిన చరిత్ర ఉంది. అలాగే ఈ స్ట్రాటజిస్టుల తాలూకా హై లెవెల్ డ్రామాలు ఉన్నాయి. కాలు కట్లు, వీన్ చైర్లు, గోరుతో గీసిన గాయానికి కుట్లు, హెల్త్ బులెటిన్లు, ఇవన్నీ చూసి చూసి జనానికి దండిపోకు నిజంగానే రథం ఒక ఆగుతాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటూ నచ్చనాడు ఓ రాయిగరేసాడు అనుకుంటుంది అని అనుకున్నాం. అది నిజంగా చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఇన్సిడెంట్ నిజంగా రాయి తగిలితే, అంటే ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, నిజంగా రాయి తగిలితే ఖచ్చితంగా ఖండించాలి. నేనేమనుకుంటున్నానంటే ఒక పెద్ద భారీ పోల్దండ ఒకటి క్రేన్ తోటి తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యన అదో ఫ్యాషన్ అయిపోయింది కదా. అవును, నేను చాలాసార్లు చెప్పాను, ఆ మధ్యన లోకేష్ గారి పాదయాత్రలో కానీ చంద్రబాబు గారికి కానీ పెద్ద దండలో కొబ్బరికాయలు, పనసకాయలు, మామిడి పళ్ళు, ఇలా రకరకాల బత్తకాయలు గుత్తులు గుత్తులు కింద పెట్టారు ఇటుకెళ్ళలో. ఈ అతను తిరిగి నడిపోద్దామరా బాబు, వద్దురా బాబు అని ఉండే అనవసరంగా ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి, దెబ్బలు తగులుతాయి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అంటున్నాను నేను. ఇప్పుడు ఆ దండకి ఏం చేస్తారంటే ఆ బైండింగ్ వైర్ చూడతాడు ఒకటి బాధ్యత లేకుండా, లేకపోతే ప్లాస్టిక్ వైర్ అన్న కొంచెం షార్ప్గా ఉన్నది చూడితే అది గీసుకుందేమో అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని వీళ్ళు ఆ ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు గారు మీద ఆరోపణ చేయటం కానీ, ఆ ప్లే కార్డులు పట్టుకోవడం కానీ, ఆగమేఘాల మీద సోషల్ మీడియాలో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారి మీద ట్వీట్లు, రకరకాల ట్వీట్లు వేసి వైఎస్ఆర్ పార్టీ కానీ, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, కొంతమంది నాయకులు కానీ వేసిన ట్వీట్లు వేసి వస్తుంటే ఇదంతా చాలా ప్రీ ప్లాన్ ఏమో బాగుంటుంది. దానికి బలం చేపిచ్చే ఘటనలు ఏంటంటే, ఒక సీఎం అంటే ఆపద్ధర్మం అయినా సరే ఆయన సీఎంఏ కదా, అవును, ఆ పర్యటనలో మామూలుగానే ఆయన సిద్ధం సభలో బోధ డబ్బు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న బస్సులన్నీ వాడేసి మీటింగ్లు పెడితే జనం రాకపోయినా సరే మీటింగ్లు పెట్టి ఈయన బస్సులను దిగట్లేదు. అక్కడ బస్సు వేసి తిరుగుతా మండుకేండ్లో కాళ్ళకి జోళ్ళు లేకుండా పరిగెత్తుకొచ్చి ఈయన దగ్గరికి వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని మాట్లాడి పంపిస్తున్నాడు. కింద ఆయన కూడా కాల్ పెడతలేదు. ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి సెలైన్ బాటిల్స్ అయ్యేలాగ ఉన్నాయి, అతను ఆ పేషెంట్ అపస్మారకంలో ఉన్నాడు, అతను కూడా తీసుకొచ్చి ఇతని దగ్గర ఈ డ్రామాలు ఇవన్నీ చూసిన తర్వాత వెగట వస్తుందండి, డోక్ వస్తుంది. ఎందుకు ఇంత దిగజారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆదరణ ఉన్నది ప్రజల్లో, ఎందుకు ఉండదో ఆయనకి కూడా ఉంది ఆదరణ. ఉన్నప్పుడు ఇప్పుడు ఓడిపోతే ఓడిపోవచ్చు, ఇప్పుడు టీడీపీ ఓడిపోయిన 40% ఓట్లు రాలేదా, అలాగే ఈయన అభిమానించి కూడా డిఫరెంట్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరితోటి ఆయన తన ప్రచారం తను చేసుకోవచ్చు, తన పని తను చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ ఈ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఈళ్ళ అతి పైగా ఈ బస్సు యాత్రలో ఆయన ఎప్పుడన్నా పైకి వచ్చి మాట్లాడే టాపిక్ మాట్లాడాడు నేను, పైగా ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ కరెంట్ బంద్ చేస్తున్నారు. ఆయన ఆయన పవర్ లో ఉండి యంత్రాంగం అంతా ఇంకా ఆయన చేతుల్లోనే ఉండి ఆ పోలీ, ఇది కేవలం నిజంగా ఇది బయట వాళ్ళు చేసుకున్నా ఇంటర్నల్ గా చేసుకున్నా వాళ్ళే చేయించుకుని భద్రతా వైఫల్యం. ఇంటెలిజెన్స్ డీజీ కానీ ఆ డీజీపీని కానీ అక్కడ ఉన్న ఎస్పీని కానీ వాళ్ళనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద.
ఫస్ట్ ఆమె చర్యలు తీసుకుని తర్వాత విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఆ పూర్తి బాధ్యత ఆల్రెడీ కదా 400 మంది సెక్యూరిటీ ఉంది. సీఎం గారు జట్ కేటగిరీలో సెక్యూరిటీలో ఉన్నాడు. అది కాకుండా స్పెషల్ ఫోర్స్ అనేది పెట్టుకుని 400 మంది పోలీసులతో రోప్ పార్టీలు ఉంటారు. సీఎం కదా, వాళ్ళు దడిగట్టినట్టు ఉంటారు పోలీసు వాళ్ళు. మీరు ఏ కూడా లోపలికి వెళ్దాం, అలాంటిది ఎవడ రాయిచ్చి కొట్టాడు అది కన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓండ్ గాయం రాయిచ్చి కొడితే ఒకలాగా అవుద్ది, కత్తితో గీస్తే ఒకలాగా అవుద్ది, ఏదైనా రేక మొక్క గీసుకుంటే ఒకలాగా అవుద్ది, ఇలా దీనికి ఒక లెక్క ఉంటుందండి. దాన్ని కూడా శాస్త్రీయంగా పరిశీలించాలా. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఆ దండ గీసుకుందా అనుకుంటున్నాను, లేదా వీళ్ళే ప్లాన్ చేశారు అనుకుంటున్నాను. ఈ రెండు తప్ప ఎవడో కొడతా సాహసం చేయడండి, ఎవడం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే సాహసం ఎవడో చేయడు. భయం అసలు మామూలు వాళ్ళు కొట్టేస్తుంటే ఈ పిచ్చేస్తున్నారు కొట్టేసుకుంటారా బాబు అని ఎవరో తిరగబడతలేదు. అటువంటిది తిరగబడి కొడతారా? ఇప్పుడున్న పరిస్థితి ఎలా చూస్తున్నావు? నిన్న మొన్న చూడండి బాల్యం శ్రీనివాస్ వెళ్ళి కొట్టేశాడు, తిరగబడ్డారా? బాల్యం శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బలాడాడు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బలాడారా? నిన్న మొన్న ఇంకో చోట అలాగే గొడవ చేస్తే వాళ్ళు సంచేత అందించుకుంటున్నారు తప్ప తిరగబడతలేదు ఈ నాయకులు ఎవరు. వీళ్ళు మళ్ళీ ఓ రాయచి కొట్టి జగన్మోహన్ రెడ్డి మీద రాయచి కొట్టి ఏర్పాటు చేస్తారా? అంత సాహసం చేస్తారు వీళ్ళు ఎవరన్నా? ఇవన్నీ చూస్తుంటే పాపం కోడిగత్ సీన్ గుర్తుకొస్తున్నాడు. ఇది 2.0 లాగా. ఎందుకంటే వీళ్ళ చరిత్ర అలాంటి ఇది. ఎందుకంటే శవాల మీద ఈ సానుభూతి మీద విక్టిమ్ కార్డు వేసుకుని నేను ఒంటరి అయిపోయిన ఉన్నాను, ఇలాగైపోను, మీరు నన్ను కాపాడాలి. మీరు కోడికత్ సీన్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒకసారి ఆ ఘటనను చూస్తే, అప్పుడు ఘటన జరిగిన తర్వాత పోలీసులు అతను అదుపులోకి తీసుకుని సరే నామమాత్రంగా కొంత ఏదో ఒక విచారణ జరిగిన తర్వాత గంట 2 గంటలకు ఇది జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఇలా జరిగింది, ఆయన అభిమాని ఆయనతో సెల్ఫీ తీయించుకొని ఇలా మాట్లాడి ఇలా దాడి చేశాడన్నా మనకి 160 సీట్లు రావాలి సార్ అది ఇది అని చెప్పేసి మాట్లాడి అతను అభిమానే దాడి చేశారని చెప్పేసి ఆ రోజు డీజీపీ కానివ్వండి లేదా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించినటువంటి సందర్భంలో గగ్గోలు పెట్టారు. అసలు విచారణ జరగకుండా దర్యాప్తు జరగకుండా ఆ విధంగా ఎలా ప్రకటిస్తారు, అభిమాని ఎలా అంటారు, వైసీపీ కార్యకర్తలు అంటారని చెప్పేసి మేధావులతో సహా ఇప్పుడు మనకు రోజు యూట్యూబ్లో కనిపించేటువంటి మేధావులు అనబడే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో సహా మాట్లాడినటువంటి సందర్భాలు నేను నా కళ్ళతో చూశాను. అలాంటి వాటిలో నేను కూడా అంటే ఆ డిబేట్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. మరి ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది కదా, నిమిషం జస్ట్ అలా దాడి జరిగిందన్న మరుక్షణం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోతారు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. మరి ఆ నీతి ఇక్కడ వర్తించదా, ఆ ధర్మం ఇక్కడ వర్తించదా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఏడుపు, ఈ వాళ్ళు అధికారంలో ఉన్నారన్న విషయం మర్చిపోయారు. చంద్రబాబు గారి మీద ఏడవటానికి అసలు చంద్రబాబు గారు ఏం చేస్తానండి, ఆయన ఏ సంబంధం ఉంటుంది ఇందులో? ఎక్కడ వాళ్ళు దొరికే అందులో బోమరాంగ్ అయింది అంటున్నారు. ఇప్పుడు ఎవడో నమ్మట్లేదు. వాళ్ళే వైసీపీ వాళ్ళు నాతో చాలా మంది మాట్లాడారు, మా వాడు పప్పులో చాలా చేస్తున్నాడు. ఓ పక్కన వాళ్ళు చెల్లి కొంగు చాపి ఓట్లు భిక్ష అడిగింది, న్యాయం చేయమని అడిగింది, న్యాయ భిక్ష అడిగింది ప్రజలు. ఎన్నిటిని డైవర్ట్ చేయడానికి, ఆ సెంటిమెంట్ని కొంచెం బ్రేక్ చేయడానికి, ఇతని మీద కూడా సానుభూతి రావడానికి ఇది ఇది మొదలెట్టారు. యాక్చువల్గా ఇవాళ రేపు సర్వీ గారు చెప్తుంది ఇదంతా డ్రామాలని గ్యారంటీ గా. ఎందుకంటే మీతో వైసీపీ వాళ్ళు మాట్లాడాలంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా పాయింట్ చెప్తున్నారా? వాళ్ళు ఏం పాయింట్ చెప్పలేదు, మా పని అయిపోయింది, ఇలా ఇంత చిల్లర ఇవ్వాలని చేస్తాడు అనుకోలేదు మా కూడా అంటున్నారు. ఓకే, ఇప్పుడు 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 వీరుల్లాగా అతను పోర్ట్రేట్ చేస్తున్నాం. బస్సులోంచి తెక్కకుండా 6 గంటలకి ర్యాంప్ వాక్ మానేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కుని పోడు, నేను ఇంచుకొచ్చాడు బయటికి, ఇవన్నీ అంటారండి. అనవసరంగా మనం బయట వేసుకున్నట్టు ఉంటుందా అన్నారు వాళ్ళు. ఆనెస్ట్గా ఒప్పుకున్నారు. పైగా చంద్రబాబు పేరు తీయకుండా ఉంటే బాగుండేది మా వాళ్ళు. ఆ చంద్రబాబు పేరు అతగానే ఇంత ఫేక్ అని అర్థమైపోద్ది, ఎవరు నమ్ముతాడండి ఇప్పుడు? అసలు మేమే కదా, మా వాళ్ళే కదా ఆ అంపర్తిలో కానీ రామ్ తీర్థం ఉన్నప్పుడు లారీలు అడ్డం పెట్టి ఎయిర్పోర్ట్ లో కూర్చోబెట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో రాళ్ళు ఎరేసి అంగళ సెంటర్లో అక్కడ చిత్తూరు జిల్లా పొంగనూరు దగ్గర ఈ గొడవలన్నీ చేసి లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు ఇదంతా పెంట పెంట చేసింది మా వాళ్ళే. కానీ అప్పుడు దీన్ని ఎందుకు నమ్ముతారండి ఎవడన్నా? స్టోన్ పెల్టింగ్ అంటే ఓ 10 మంది 20 మంది ఒక గుంపుగా వేస్తారు, ఒకడు వచ్చి సూటుగా గురి చూసినట్టు ఎందుకు కూడా ఇవన్నీ దొరికేస్తారు, దొరికేసేలా చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పనికిమాలి స్ట్రాటజీ చేసుకుని పనికిమాలి సార్ ఆధారాలు మాటలు అంటున్నాడు మా వాడు, ఇప్పటికన్నా మార్కెట్ బాగుండండి అనుకుంటున్నారు. వాపోతున్నారు
రాత్రే మాట్లాడే నేను మనతో, ఎందుకంటే నా మిత్రులు ఉన్నారు అందరూ కూడా ఆ వైసీపీ పార్టీలో, అలా టీడీపీలో ఉన్నట్టు అందులో ఉన్నారు మిత్రులు, వాళ్ళు మంచి చట్టం ఆడతారు. అలాగే మోడీ గారు కూడా వెంటనే ఆగమేగాలమే ట్వీట్ పెట్టేసాడు, చంద్రబాబు గారు కూడా పెట్టాడు. ఇప్పుడు మోడీ గారు ట్వీట్ ఒకటి పెట్టాడు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మోడీ మాతో ఇంకా ఫ్లడ్ లైట్ల శృంగారం చేస్తున్నాడని చెప్పుకున్నారు. ఫ్లడ్ లైట్లు ఉన్న స్టేడియంలో మాతో శృంగారం చేస్తున్నాడు, మీతో పెళ్లి చేసుకున్నా కానీ అని చెప్పుకున్నారు. వెంటనే చంద్రబాబు గారు ట్వీట్ పెట్టినట్టు కానీ డైల్యూట్ అయిపోయారు, ఇద్దరు పెట్టారు కదా ఫార్మాలిటీ అన్నట్టు. ఎందుకంటే అలా పెట్టకపోతే ఇది ఏడుతోటి ఎలాగుందంటే పెడదా, వాళ్ళ ఆళ్లే కోసేసుకుని ఇప్పుడు గోడనేసి కొట్టేసుకుని వీళ్ళే కొట్టేశారంటారు, వాళ్ళకే గోడనేసి కొట్టేసుకుని. సో ఫైనల్ గా, సో శ్రీనివాస గారు ఫైనల్ గా మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు, సరే కాసేపు కారణాలను తీసుకోకముందు ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, 2019 ఎన్నికలకి బాబాయ్ మటర్తో పాటుగా కోడికత్తి అనే అంశం ఎంతో కొంత పూర్తి కాపీని ఎంతో కొంత ఆయనకి కలిసి వచ్చింది అంటారు కదా. ఇప్పుడు 2024 దాడి, ఈ ఘటన ఏకంగా సాక్షివాడు అయితే హత్యాయత్నమే వేసేశారు, జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం అని అని మీరు మెయిన్ బ్యానర్ ఐటమ్ చూస్తే, ఆ సర్క్యులేషన్ ఒక 50 తగ్గిపోద్ది ఇలాంటి, ఇంకా చిచ్చీలు ఇంకా మారలేదు రా బాబు, దోలు తీరిపోయినాయి అని చెప్పని అర్థం అవుతారు. నష్టం కొట్టి చెప్పమంటారా, గత ఎన్నికలకి కోడికచ్చి ఉంది, వాళ్ళ బాబాయ్ దొరికాడు, ఈసారి వాళ్ళ అమ్మగారు విదేశాలకు వెళ్ళిపోయింది అంటున్నారు, దొరికినా లేదు అంటుకుని ఎవరిని ఏం చేయాలో అర్థం అవట్లేదు. అవుతుంది ఓ పక్కనే అవకాశం లేదంటారా, ఏ కదా నమ్మాలి కదా జనం, ఒకసారి నమ్ముతారండి అత్మని నువ్వు రామలే ప్రతిరోజు. ఇప్పుడు ఒక రోజు కడుపొచ్చిందా స్కూల్, కడుపునొప్పి వచ్చిందా స్కూల్ మానేసాం అనుకో, సర్లేరు బాబు అనుకోండి, రెండు రోజు మూడు రోజు కూడా కడుపునొప్పి వచ్చిందా స్కూల్ మానేస్తే పెడేది మన గోమల్ అవుతారు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వంట పడతారు మీరు, నమ్మాలి కదా. పైగా ఇతను కంప్లీట్ గా ఇతను మాట మీద విశ్వాసం ప్రజల్లో కోల్పోయారు, ప్రజల్లో కోల్పోయాడు అతను. ఎందుకంటే ఈయన అన్ని అబద్ధాలు రా, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, అందులోనే బాబాయ్ మటర్ కేసు విషయంలో ఓన్లీ కడప జిల్లా మాత్రమే కాదు రాష్ట్రం అంతా కూడా, చీ ఇలాంటి మనిషి సొంత మనిషిని ఇంత క్రూరంగా చంపి అలా పట్టుకోకుండా, వాళ్ళు సహకరించకుండా, ఈ హంతకులు సహకరిస్తున్నాడు అతను, దర్యాప్తు సంస్థలు సహకరించకుండా అనేటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. అదొకటి, పైగా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు, భవిష్యత్తు నాశనం చేసాడు, ఒక రకమైన వెగుటితోటి ఉన్నారు అతని మీద, పూర్తి వ్యతిరేకతతోటి ఉన్నప్పుడు ఇది నిజంగా జరిగిన నమ్మడవడం, ఇది పరిస్థితి. అది నిన్నటి ఇన్సిడెంట్ మాత్రం మాకు రివర్స్ అయిందండి బాబు అనుకుని చెప్పుకుంటున్నారు. అయ్యా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్ నుంచి డిమాండ్ చేస్తున్నట్టు, ఆ పోలీసు వాళ్ళు గట్ట మార్చేసి ఉన్నారనుకోండి, అదిగో ఈ కొత్త వాళ్ళు మార్పిచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా జరిగిందని చెప్తున్నారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు మారుతారు, ఇంక ఈసారి నిజంగా ఇలాంటి జరిగిన కానీ ఆవిడ వాళ్ళ అంతంగా ఉండదు, వాళ్ళ చాయిస్ వాళ్ళే పోగొట్టేసుకున్నారు. రైట్ సార్.